वेलकम बैक टू आवर चैनल, दिस इज कुमार गौड़, दिस इज मवन। నా కోసం మీ కోసం మనందరి కోసం ఫ్లిప్కార్ట్ నుంచి మంచి ఒక ఐటెం తెప్పించుకున్నాము. అదేమంటే ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఫ్లాట్ టీవీస్ తీసుకుంటారు, బట్ ఆండ్రాయిడ్ అయి ఉండదు. నెట్ కనెక్షన్ చేసేదైతేనేమి, యూట్యూబ్ చూసేదైతేనేమి, మన ఫోన్లో నుంచి డైరెక్ట్గా చూసేదానికి అయితేనేమి, అది కావట్లేదు. మరి దానికోసం మరి ఆ టీవీసే చేంజ్ చేసేసుకోవాలని చెప్పి మరి ఆ టీవీలు సెకండ్ రేట్కి అమ్మేసి, తక్కువ రేట్కి అమ్మేసి చాలా ఫీల్ అవుతుంటారు, ఏమప్పా మన అయితే తెచ్చుకుంటే మీద మరి ఆండ్రాయిడ్ కాదంట అని. సో ఆ ఆండ్రాయిడ్ మీ మనకు ఉండే టీవీని ఆండ్రాయిడ్గా మార్చుకోవడానికి నేను మననే గూగుల్లో సెర్చ్ చేసి ఎంఐ టీవీ స్టిక్ అని ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను. యాక్చువల్గా ఎంఆర్పి రేట్ అయితే 3,499 రూపాయలు, నాకు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది 2,799 రూపాయలు, దగ్గర 2,800 రూపాయలకు దొరికింది. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఎట్లా ఇన్స్టాల్ చేయాలా ఏమి అనేది చాలా ఈజీ. మా వాడు దాని గురించి చెప్తాడు, నాకు కొద్దిగా ఇంగ్లీష్ తెలీదు. ఓకే, అప్పుడు శాంసంగ్ 3D HD టీవీ తెప్పించాము, అప్పుడు అది లేటెస్ట్, ఇప్పుడు ఆండ్రాయిడ్, మరి మార్చుదామా మార్చుదామా అని ఆలోచించే టైంలో మంచిది బాగుంది ఎందుకు మార్చాలనుకొని మార్చలేదు. సో దీన్ని ఓపెన్ చేద్దామా, రండి చూద్దాం. ఎంఐ టీవీ స్టిక్ చెప్పరా, ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే చెప్పు, అందరికి అర్థమవుతుంది. ఓకే, సో మన ప్యాక్ చూసుకున్నట్లయితే మన ప్యాక్లో ఒక దిస్ ఎంఐ స్టిక్ టీవీ స్టిక్ వస్తుంది. ఎంఐ పోర్ట్ అండ్ మనకు ఒక కేబుల్ ఇస్తారు కూడా, ఒక కేబుల్ దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి, అది ఎలాగని నేను చూపిస్తాను తర్వాత. అండ్ రిమోట్ కూడా, రిమోట్ ఎలా యూజ్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అండ్ ఫైనల్లీ మన అడాప్టర్ అండ్ ఆ HDMI కనెక్ట్ చేయాలి కదా ఎంఐ స్టిక్, ఆ కనెక్ట్ చేయడం కోసం మీ అడాప్టర్ ఇచ్చినారు. ఇది ఎలా కనెక్ట్ చేయాలా, టీవీకి ఎలాగా సెటప్ చేయాలో వెరీ ఈజీ స్టెప్స్, ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. అలాగే ఒక చిన్న ఎంఐ మెనూ గైడ్ కూడా ఇస్తుంటారు, దీంట్లో మీరు దీన్ని ఇచ్చింటారు మొత్తం ఎలా సెటప్ చేయాలో. కానీ దీంట్లో కన్నా నేను నీట్గా మీకు ఎలాగా సెటప్ చేయాలో మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీరు చూసారు కదా మొత్తం మనకి 5000+ యాప్స్ వస్తాయి. అండ్ దీంట్లో కొన్ని మనకు డీటెయిల్స్గా చూపించారు, యూట్యూబ్, డిస్నీ ప్లే స్టోర్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, G5 అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా చాలా యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కాబట్టి 5 అన్లిమిటెడ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకో. ఎంఐ స్టిక్లో స్టోరేజ్ 8GB వరకు ఉంటుంది అండ్ ఫ్యూచర్లో అప్డేట్ కూడా కావచ్చు. వాళ్ళు అప్డేటింగ్ అయితే ఇప్పుడు 8GB ఉన్నారు దీంట్లో, ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుతే అవ్వచ్చు, ఎక్స్టెండ్ అవుతే అవ్వచ్చు సైజ్. అండ్ మనకి 5000+ యాప్స్ ఆల్రెడీ ఇచ్చింటారు. అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా మనకు ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంటుంది, అది ఎలా యూజ్ చేయాలా గూగుల్ అసిస్టెంట్ కూడా విత్ రిమోట్తోనే వెరీ ఈజీ, మొత్తం వెరీ ఈజీ ఉంటుంది. అండ్ ఫుల్ HD FHD అని ఉంది కదా ఇక్కడ, FHD అంటే ఫుల్ HD రెజల్యూషన్ వస్తుంది మనకు, 1920x1080 MP తో క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ ఇది స్పెసిఫికేషన్స్, ఇంకా మీకు టీవీ దగ్గర ఇంకా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము ఈ ఎంఐ స్టిక్ని టీవీతో ఎలా ఈజీ స్టెప్స్తో ఎలా సెటప్ చేయాలో అండ్ ఈజీ మెథడ్గా చాలా ఈజీ ఉంటుంది, జస్ట్ 30 సెకండ్స్ టైం తీసుకుంటుంది, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు మనము ఎలా సెటప్ చేయాలంటే ఫస్ట్ మీ ఎంఐ స్టిక్ తీసుకొని మీ టీవీ వెనుక HDMI పోర్ట్ అని ఒక పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్లో ఇన్సర్ట్ చేయాలి. ఈ పోర్ట్ చూసినట్లయితే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలాగుంటుందో పోర్ట్ అనేసి. సో ఇప్పుడు మనం ఈ టీవీ వెనుక పోర్ట్ ఉంది, దాన్ని సెటప్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెట్ చేసే ముందురా మీరు వాళ్ళు కేబుల్ ఇచ్చారు కదా, ఆ కేబుల్ని మనము ఈ దీంతో కనెక్ట్ చేయాలన్నమాట, ఈ కేబుల్తో ఈ పెన్ HDMIని కనెక్ట్ చేయాలన్నమాట ఈ స్టిక్తో. అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అడాప్టర్తో కనెక్ట్ చేసుకొని ఈ అడాప్టర్ స్విచ్ బోర్డులో పెట్టేసి యూజ్ చేయడమే, వెరీ ఈ సింపుల్. అండ్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఈ స్టిక్ని ఈ కేబుల్తో కనెక్ట్ చేసుకోవాలి, ఈ స్మాల్ పిన్ని ఇక్కడ దీంతో కనెక్ట్ చేసుకోండి. ఓకే,
అండ్ అడాప్టర్తో కనెక్ట్ చేసుకోవాలి. అంతే సింపుల్. ఇది ఇప్పుడు ఈ హెచ్డిఎంఐ స్టిక్ని బ్యాక్ సైడ్ మీ హెచ్డిఎంఐ పోర్ట్తో కనెక్ట్ చేయాలి అండ్ ఈ అడాప్టర్ని మీ స్విచ్ బోర్డ్తో కనెక్ట్ చేస్తే సెటప్ అయిపోతుంది. వెరీ సింపుల్, ఓకేనా? సో ఇక్కడ మన టీవీ వెనుక ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్కి ఇది ఈ ఈ స్టిక్ని కనెక్ట్ చేయాలన్నమాట. అండ్ దట్స్ ఇట్, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని సెటప్ చేసిన తర్వాత ఇప్పుడు రీప్లేస్ చేసేసాం టీవీని. యాక్చువల్లీ ఫస్ట్ టైం మేము వెనకాల పెట్టి ట్రై చేసాం ఈ ఎంఐ స్టిక్ని బ్యాక్ సైడ్ నుంచి పెట్టడానికి అటాచ్ ఉన్నప్పుడు ట్రై చేసినప్పుడు స్పేస్, స్పెసిఫిక్ స్పేస్ రాలేదన్నమాట. దీనికి దానికి గోడకు మధ్యలో బిట్వీన్ స్పేస్ లేదనమాట. సో మేము దీని స్టాండ్ కొద్దిగా బుడికి చాలా కష్టపడి తీసుకొని టీవీ డౌన్ చేసి అండ్ స్క్రూ అన్నీ ఫిట్ చేసి మేమే ఫిట్ చేసినాం ఓన్గా, ఎవరేం రాలేదు. ఓన్గా ఫిట్ చేసి అండ్ ఇప్పుడు మీకు చూపించడం కోసం ఎలాగైనా చూపించాలని మీకు టేబుల్ పైన పెట్టి చూపిస్తున్నాను. టీవీ బ్యాక్ సైడ్ ఇలా హెచ్డిఎంఐ పోర్ట్స్ అని ఇట్లా 2 కేబుల్స్ ఇచ్చింటారు అండ్ దేంట్లోనైనా మీరు సెటప్ చేసుకోవచ్చు. నేను దీంట్లో సెటప్ చేసుకుంటున్నాను. ఈ స్టిక్ని ఈ హెచ్డిఎంఐలో సెటప్ చేసేస్తే అయిపోతుంది. అండ్ ఈ అడాప్టర్ని ఈ స్విచ్ బోర్డ్ రిమోట్ విషయానికి వచ్చేస్తే మనకు వెరీ సింపుల్గా ఉంటుంది. వాల్యూమ్ బటన్స్ అండ్ 2 యాప్ బటన్స్ ఇచ్చింటారు. ఈ యాప్ బటన్స్ ఎందుకంటే మనం డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ కావాలంటే నెట్ఫ్లిక్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్ ఓపెన్ అయిపోతుంది అండ్ ప్రైమ్ వీడియో కావాలంటే అండ్ ఈ 2 బటన్స్ మాత్రమే ఇచ్చినారు. అండ్ బ్యాక్ బటన్ అండ్ మెన్యూ యాప్స్ బటన్ అండ్ ఇదే చూడండి గూగుల్ అసిస్టెంట్ అనమాట. ఇది క్లిక్ చేశారంటే మీకు ఈ గూగుల్ అసిస్టెంట్ ఇక్కడ నుంచే డైరెక్ట్ మాట్లాడి అండ్ ఏమైనా స్పీచ్ ఏమైనా వెంటనే వాయిస్ సెర్చ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆఫ్ బటన్ అండ్ నావిగేషన్ బటన్స్ ఇవన్నీ మాత్రం అండ్ దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు మనం టీవీ ఆన్ చేసి చూసాం ఎలా ఎలా సెటప్ చేయాలి, టీవీలో కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ఈజీగా ఏమేమి ఉందో చూసాం. ఒకసారి చెక్ చేసాం టీవీ ఆన్ చేసి. అండ్ మీరు స్టార్టింగ్ హెచ్డిఎంఐలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆండ్రాయిడ్ టీవీగా చేంజ్ అయిపోతుంది. ఇలాగ వస్తుంది, మనం ఇదో హాయ్ అని చూపిస్తుంది. సో ఇట్స్ సేయింగ్ టు ప్రెస్ ఆన్ దిస్ బటన్, ఈ మిడిల్ బటన్ని ప్రెస్ చేయని చెప్తుంది. అండ్ ఆ మిడిల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. నెక్స్ట్ ఈ 2 బటన్స్ ఉన్నాయి కదా, యాప్ బటన్ అండ్ ఓకే బటన్, ఈ 2 ఒకేసారి ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ టిక్ మార్క్ పడింది చూడండి. అండ్ ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీషా అండ్ ఇండియన్ ఇంగ్లీషా? నేనైతే యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అండ్ సెలెక్ట్ యువర్ కంట్రీ, మీ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. అండ్ సెలెక్టింగ్ ఇండియా. అండ్ ఇప్పుడు కనెక్ట్ విత్ వైఫై అడుగుతుంది కాబట్టి అండ్ మీరు ఎనీ బోర్డ్ బ్యాండ్ అవన్నీ అవసరం లేదు. బోర్డ్ బ్యాండ్తో కనెక్ట్ చేసుకోవచ్చు, మీ మొబైల్ హాట్స్పాట్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇన్ వైఫై. సో చాలా ఈజీ కాబట్టి హాట్స్పాట్ ఓకే. ఇక్కడ మా మొబైల్ హాట్స్పాట్ అయితే ఇది ఆండ్రాయిడ్, ఇది కనెక్ట్ చేసేసుకుందాం. అండ్ అండ్ ఎనీ మోటివేషనల్ వీడియోస్ చూసుకోవడం కోసం, ఎందుకంటే ఇప్పుడు మొబైల్స్లో ఆన్లైన్ క్లాస్ వింటున్నాం అండ్ కాస్త కళ్ళకి ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ హెడ్ఏక్ చాలా క్లోజర్గా చూడాలి ఏమన్నా ఆబ్జెక్ట్ చూపించేటప్పుడు. సో అవన్నీ కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి అనేసి. సో చూసారు కదా, ఇది అన్నమాట ఎంఐ స్టిక్ ఒక
ఎలా సెటప్ చేసుకోవాలో ఎంత ఈజీగా ఉంది కదా. అండ్ ఒక నార్మల్ టీవీ ఇంత ఈజీగా కన్వర్ట్ అయిపోయింది. సో మా ఇంటర్నెట్ స్లో ఉండడం వల్ల కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మీ దగ్గర ఏదైనా బోర్డ్ బ్యాండ్ ఉంటే దాంతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మా ఇంటర్నెట్ స్లో ఉండడం వల్ల ఇలాగుంది. అండ్ ఇదే అన్నమాట. సో ఎంఐ స్టిక్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, కొనంటే పర్చేస్ చేసుకోండి. జస్ట్ 3000కి మీ టీవీ నార్మల్ టీవీ ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.